ఇల్లు చూడండి ఫ్రెండ్స్, ఎంత చెత్త వెళ్ళింది ఫ్రెండ్స్. ఫైనల్ గా అయితే ఇలా సద్రేశాను. ఇవి స్టీల్ అన్ని ఒక దగ్గర. వీళ్ళ కోసం అయితే వేడి వేడిగా మంచూరి అయితే తెచ్చేసిన. ఎక్కువ వస్తున్నట్టు కొడుతుంది ఫ్రెండ్స్. అందరు తిన్నారా? నేనైతే ఇంకా తినలేదు, మామ రాలేడనమాట. మామ రాలేడు కదా అని చెప్పేసి నేను 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి అనుకుంటున్నాను వర్క్ ఫినిష్ చేసుకోవాలి అని చెప్పేసి. అంటే సరుకులన్నీ ఒక దాంట్లో పోసి పెట్టాలి, మొత్తం కొంచెం డబ్బాలు కూడా దులపాలి. ఇంకా జనవరి 1 వస్తుంది కదా, తర్వాత సంక్రాంతి, అప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తే సరిపోతుంది. అంటే డబ్బాలు కూడా కొంచెం ఇంకా డైలీ తుడవకపోవడం వల్ల కొంచెం ఎలానో ఉన్నాయి. ఎలాగో ఇక సరుకులు చదరాలి కదా, అప్పుడు అవి కూడా తుడుద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అస్సలు పొద్దున పూట ఇక చిన్నబాబుతో అస్సలు అవ్వట్లేదు అనమాట. వాడితోటే సరిపోతుంది వంట, అది ఇది, వీడియో ఎడిటింగ్, ఇంకా పనులే సరిపోతున్నాయి. అందుకోసం ఇప్పుడు ఇంకా మామ రాలేడు. 10:30 అయిపోతుంది, ఇప్పుడు ఖాళీనే కదా. ఇప్పుడు స్పీడ్ స్పీడ్గా ఈరోజు చేద్దాము అని చెప్పేసి అన్నీ అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. ఒకసారి ఫ్రెండ్స్ ఎంత చెత్త వెళ్ళింది, ఎంత పేపర్లే అనమాట. చూడండి ఎంత ఘోరంగా తయారైందో. అంటే ఆ నీట్గా ఉండే అన్నీ తీసి నేను సద్రేసరికి ఇలా తయారైంది. బాసన్లు కూడా తోమి పెట్టాను అనమాట, స్టవ్ కూడా ఇలా తుడిచేశాను. ఇగో ఇలా సదురుతున్నాయని, ఇప్పుడు అవి కొత్త డబ్బాలు అనమాట. అన్నీ పోసి పెట్టుకున్నాను. ఈ కింది ఉన్నాయి ఇంకా సదరడానికి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి తుడిచేస్తాం మామ వచ్చేసరికి. స్టాండ్ కూడా తుడిచిన, గిన్నెలు అయితే వేయాలి. చూడండి నీట్గా తుడిచేసిన అనమాట. ఇల్లు చూడండి ఎంత చెత్త. బయట రూమ్ చూపిస్తారండి మీకు. బయట రూమ్లో కూడా నీట్గా ఉండే కానీ కొంచెం ఇక సదరాలనిపించి సదిరాను. ఇద్దరైతే బజ్జి ఉన్నారు చూడండి, ఇద్దరిని బజ్జి పెట్టిన. చూడండి సద్రాలనిపించి సద్రేశాను. ఎంత ఇక్కడ వచ్చేసి ఇది మడత పెట్టింది, ఇది శారీ ఇట్లా పడ్డది. ఇక్కడ ఇవి ఇవి అన్నీ సదిరినాయి ఫ్రెండ్స్. చున్నీ వేసుకున్నా కాబట్టి అట్లా ఇవన్నీ కొంచెం తిక్కమకైనాయి. అవి అయితే మళ్ళీ సదరాలి. ఇవైతే బట్టలు మడత పెట్టలేదు అనమాట, 2 డేస్ అలానే ఉన్నాయి, మడత పెట్టాలి. ఇక్కడ కూడా క్లీన్ చేసేసి పెట్టుకుని ఈరోజు ఇప్పుడే అంతా డీప్ క్లీనింగ్ లాగా క్లీన్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. నాకు ఎందుకో ఇల్లుని చూస్తే మొత్తం ఎట్లనో, ఈ దీంట్లో డబ్బాలు సరుకులన్నీ పోయలేనని చెప్పేసి నాకు పిచ్చి అంటే పిచ్చి లేచి. మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి. అక్కడ వెనక నల్ల దగ్గర కూడా చూసారుగా, అక్కడ కూడా కొంచెం ఎట్లనో అనిపిస్తుంది నాకైతే. దాన్ని కూడా సర్పేసి బాగా రాసేసాను, కొంచెం క్లీన్ అయితే అయ్యింది. కింద అంటే రోజు బాసాలు తోమేటప్పుడు డైలీ రాస్తూనే ఉంటాను, అది నీట్గానే ఉంది. కానీ ఆనే నాకు ఎందుకో ఇంకా మనం తోమేటప్పుడు అంతా పడుతూ ఉంటుంది కదా, గలీజ్గా అనిపించింది అనమాట. దీనికే కొనుక్క రావాలి, ఎప్పుడు కొనుక్క రావాలో ఏమో ఫ్రెండ్స్. ఇది ఒక్కటి నాకు నీట్గా ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. పొద్దున్న లేచిందంటే ఆహా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మొత్తం చేసే ఫైనల్గా అయితే ఇలా సద్రేశాను. మొత్తం డబ్బాలు అయితే తుడిచి ఇవి డైలీ యూజ్ చేసేవన్నమాట. అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. వామ్ వచ్చి నక్కిట్లేసిండు. ఇవి స్టీల్ అన్నీ ఒక దగ్గర పెట్టాను. ఆయిల్ది కూడా ఇక్కడనే పెట్టాను అనమాట. ఇవి వచ్చేసి అప్పుడప్పుడు యూజ్ చేశాను మసాలాలు బిర్యానీ అలా వేసినప్పుడు. కింద వచ్చేసి కొన్ని బియ్యం ఉన్నాయి సన్న, అవి ఇవి పోసిత్తుల డబ్బా. ఇది వచ్చేసి చింతపండు మిరపప్పు పొడి బాస్మతి బియ్యం. ఫైనల్గా అయితే ఇలా మామ వచ్చేసి స్టాండ్లో కూడా గిన్నెలు మొత్తం వేసిండు, వచ్చిందాడే ఇప్పుడు వచ్చిందనమాట. చూడండి ఇల్లు మొత్తం కూడా నీట్గా, కాకపోతే తుడవాలి. అయితే ఇప్పుడే వచ్చేసిన టైం చూడండి, 11:12 అవుతుంది, కనిపిస్తుందా? 11:12 అవుతుంది. ఇప్పుడు వచ్చిండు, నా వర్క్ కూడా ఇప్పుడే ఫినిష్ అయిపోయింది. ఏమో తెచ్చిండు, చూద్దాం ఏం తెచ్చిండు. ఏమో అంటే ఫ్రెండ్స్ నేనైతే బయటనే తినేసిన, కానీ ఇక వీళ్ళు ఇంట్లో డైలీ అన్నమే తింటారు అని చెప్పేసి ఇక వీళ్ళ కోసం అయితే నేను గెస్ చేసినా మంచూరియా. ఎస్ మంచూరియనే. అంజలికి మంచూరియా అంటే చాలా ఇష్టం.
అందుకోసమని మంచూరియా అయితే తీసుకొచ్చేసిన. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంత టైం అయింది, ఇంకా వీళ్ళ కోసం అయితే వేడి వేడిగా మంచూరియా అయితే తెచ్చేసిన. కిట్టు కూడా చాలా ఇష్టం మంచూరియా అంటే, ఎందుకంటే ఇక టైం ఎక్కువైంది కదా అంత అట్లా ఉల్లిగడుతున్నారు. 10 గంటల వరకు మెరికనేవారు వాళ్ళు వండిర్రు, నేను లేచి ఇంకా అంతా సదుర్థం సదుర్థం అనుకుని చదురుతలేను అని చెప్పి సదురులేదు. కొంచెం చల్లగా అయింది కదా లైట్గా, ఎందుకంటే హోల్ సీట్ లా తీసుకొచ్చిన కదా. పెద్ద కిట్టు మా కాలుకి ఏమైందే మన అయ్యా మంచిగా నేను నడిచింది మళ్ళీ మధ్యాహ్నం నుంచి. పెద్ద కిట్టు బంగారు తల్లి కిట్టు నేను లేపుతా ఇంకా ఓకే. సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే ఇంకా తినేస్తాం, ఇప్పటికే చాలా టైం అయింది. సో అందరికైతే హోల్ సిటీలో అందరు తిన్నారా ఫ్రెండ్స్, మీరు కూడా తినండి, అందరు తినండి, ప్రశాంతంగా అందరూ నిద్ర కూడా పోండి. నా వీడియో ఈ టైంకి ఎవరన్నా చూస్తే ఇగో మీకు హోల్ సిటీలాగా ఇది. ఎట్లా ఉంది టేస్ట్, బాగుందా, ఎట్లా ఉంది, ఎప్పుడు తెచ్చిన దాని లాక్కుందా? ఓకే సరే మరి అందరు గుడ్ నైట్ చెప్పేసే మరి ఇక మనం తినేసి పండుకుందాం. ఇక చిన్న కిట్ని కూడా లేపు, అదే లేపుకొని నేను ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అని కాదు మామైతే డైలీ ఇట్లానే చూడండి, ఎప్పుడో ఒకసారి తొందరగా వచ్చేస్తా. 8 వరకు వచ్చేసాడు, 12 కూడా అవుతుంది మామ వచ్చేసరికి. ఇక అవన్నీ చెప్పుకోవద్దు మనం, మేము ఇంతే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకే బుడ్డ సార్ కూడా ఇంకా మేల్కనే ఉన్నాడు, లేచింది ఇప్పుడే. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ కొంచెం సపోర్ట్ మీ ఫ్రెండ్స్, చూడడానికి అయితే ట్రై చేయండి అబ్బా ప్లీజ్. ఓకేనా, బాయ్, గుడ్ నైట్ అందరికి. సో ఫ్రెండ్స్ మొత్తానికి పెద్ద కిట్టు కూడా నిద్ర నుంచి లేచాడు, పెద్ద కిట్టు కూడా మంచూరియా అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడైతే వాళ్ళు తినేస్తున్నారు. చిన్న కిట్ ఏమో నాకు ఇష్టలేదు అని వాడు కొట్లాడుతున్నాడు. నెక్స్ట్ డే ఈవినింగ్ టైంలో ఫ్రెండ్స్ ఇంకా కిట్టుని చిన్నబాబుని బజ్జో పెట్టి నేను లేచానమాట. ఇక ఏ వర్క్ చేయలేదు కిట్టుకి, ఇలా అవడం వల్ల అసలు అని పక్కకు జరగనివ్వలేదు. అందుకోసం ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళని తినబెట్టుకుంటూ వాళ్ళని చూసుకుంటూనే సరిపోయింది. ఇంకా మధ్యాహ్నం పూట నుంచి ఇంకా కొంచెం వాళ్ళని పడుకోబెట్టడానికి పడుకోబెట్టేసి నేను పడుకొని ఇంకా బాగానే పడుకున్నారు కదా అని చెప్పేసి లేచి ఇవాళ వర్క్ మొత్తం అలానే ఉంది అని చెప్పేసి ఇంకా వర్క్ చేద్దాము అని చెప్పేసి అయితే లేచాను. ఓన్మా చూడండి ఎన్ని బట్టలు పట్టాయి, ఒక్కటే రోజు ఫ్రెండ్స్, డైలీ డైలీ వాష్ చేస్తూనే ఉంటాను. ఇంకా నిన్నటివి అవి ఇవాళటివి మాత్రమే, మామవి మాత్రమే ఇవాళటివి, మేము ఇంకా స్నానాలే చేయలేదు. ఇంకా నైటీ ఏంటంటే నాది పాత నైటీ ఉంది కదా, ఎప్పుడు ఆ నైటీని అలా మడత పెట్టుకొని కూర్చుంటానమాట, వాటర్ కూడా అలా పడతాయని చెప్పేసి స్టూల్ వేసుకోను. స్టూల్ వేసుకుంటే ఎందుకో నాకు ఎత్తు అనిపిస్తుంది, ఇంకా బట్టలు కూడా కాళ్ళ కింద పెట్టుకొని నసులుతే మంచిగా మైలో పోతాయి కదా, అందుకోసం నేను అట్లా పలసగానే ఉండే నైటీని అట్లా కొంచెం హైట్ లాగా వేసేసుకొని పిండుతూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి కిట్టు నిద్ర లేచేసాడు, చిన్నబాబు ఇంకా బజ్జినాడు, నయ్యన్న బట్టలు అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. చూడండి హ్యాపీగా మంచిగా నడుస్తున్నాడు. డైలీ ఇలా ఫుల్ అంటే ఫుల్ వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ చేసుకుంటూ మీకు వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్. ఒక్క సపోర్ట్ మీ అభిమానాన్ని, నా మీద మీకుండే అభిమానాన్ని ఒక లైక్ రూపంగా నాకు లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మన వీడియో అనేది పుష్ అవుతుంది, ప్లీజ్ ఇది ఒక్కటి చేయండి. అలాగే వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి మన వీడియోస్ మీకు నచ్చితే. ఫైనల్గా అయితే మొత్తం బట్టలు అయితే కంప్లీట్ అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫైనల్గా చూడండి కిట్ మంచిగా నడుస్తున్నాడు, ఇక
కొంచెం సేపట్లో నిన్న అయితే మమ్మల్ని బెదిరగొట్టిండు అసలు ఏమైందో అని చెప్పేసి ఎంత ఏడ్చిండో చూసారు కదా ఇవాల మధ్యాహ్నం వరకు కూడా ఇంకా నొప్పి నొప్పి అని చెప్పేసి అసలు పక్కకు కదలనియలేడు వాళ్ళతో పాటే ఉన్నాను ఇప్పుడు స్నానం చేయాలి ఇప్పుడైతే వర్క్ అంతా అయిపోయింది ఇప్పుడైతే స్నానం చేయాలి ఇంకా దువ్వెన్లు ఉన్నాయన్నమాట అవి ఒక్కటి క్లీన్ చేసేసి నేను స్నానం చేసుకుంటే కంప్లీట్ మార్నింగ్ నుంచి చేయలేదు కాబట్టి ఈరోజు ఇంత టైం అయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేయాల్సి వస్తుంది నిన్న ఈవినింగ్ మామ వచ్చిందాడే ఇంకా కాలుకి ఏమైందో అర్థమవుతలేదు కదా తీసుకుపోయిందనమాట ఇక్కడ ఎవరన్నా మంచి చూస్తారు అని చెప్పేసి అంటే అట్లా కాలు రాస్తారు అనేసి ఒక తాతకి ఇక్కడ మాకు బాగానే దూరం ఒక 2 కిలోమీటర్స్ దూరం ఏమో అక్కడికి వెళ్ళి రాపించుకొని వచ్చిందనమాట అంటే వాళ్ళు ఇంట్లో ఉంటారుగా పెద్దవాళ్ళు ఆయన తెలుసు అనమాట తన దగ్గరికి అయితే తీసుకెళ్తే ఏం కాలేదు వాడు అట్లా ఒక సీలనే గుచ్చిపోయి అక్కడ చిన్న రక్తం వెళ్ళింది ఇక దాంతోపాటు చిటికెన్నెలు అనేది బెనికింది ఇవాడు ఆ భయంలో ఇక నడుస్తుంటే కొంచెం నొప్పి వస్తుంది నడవలేకపోయింది మేము ఏమైందో నరం కూడా పట్టుకుందో నరం ఏమన్నా అయ్యిందో కాలుకి అని చెప్పేసి భయపడ్డాం వచ్చిన వెంటనే ఇక తీసుకొని వెళ్ళిండు ఇంకా మామ ఫోన్ తీసుకెళ్ళలేడు కాబట్టి ఫోన్ నా దగ్గరనే ఉండే కాబట్టి ఇంకా వీడియో అయితే షూట్ చేయలేడు ఫ్రెండ్స్ వాడు ఇక బాగా ఏడుస్తున్నాడు అని చెప్పేసి వెళ్ళేటప్పుడు కూడా నేనేం వీడియో షూట్ చేయలేదు ఇంకా ఇప్పుడైతే మనం క్లీన్ అయిపోయావు ఇప్పుడైతే వీటిని ఎండబెడదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్క్ అయిపోయిందిగా కొంచెం డికాషన్ అయితే పెట్టుకున్నాను డికాషన్ తాగాలి ఎందుకో 3 అసలు బాగాలేదు అంటే కొంచెం హెడ్ఏక్ వస్తున్నట్టు కొడుతుంది ఫస్ట్ అయితే నేను ఇంకా డికాషన్ తాగి చిన్న కిట్టుకి కూడా ఆమ్ చేయాలన్నమాట వీడు ఇప్పుడు వచ్చేసి కాలిందా చూపెట్టినవా బిస్కెట్స్ ఇవ్వాలి బిస్కెట్స్ తింటారు ఇప్పుడు ఆమె ఇప్పుడు ఏం ప్రిపేర్ చేయ నైట్కి వేస్తాను డికాషన్ తాగుదాం మనమైతే ఫైనల్గా అయితే డికాషన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం హెడ్ఏక్ అనిపిస్తుంది నీకు కూడానా నువ్వు ఇవన్నీ తాగొద్దా మూతికాడ ఒక దెబ్బ కాలుకి ఒకటి రోజు ఒకటి చేసుకుంటున్నావు నాన్న నువ్వైతే డికాషన్ అయితే అవుతుంది కొంచెం రిలీఫ్ కోసం డికాషన్ తాగేసి తర్వాత చిన్న కిట్టుకి కొంచెం బనానానన్న బిస్కెట్ అన్న తినిపించాలి నానా ఇటు చూడే బిస్కెట్ తింటావా నువ్వు బిస్కెట్ తింటావా పోసా జరుగు దూరం జరుగు నీకు కూడా వస్తాయిగో డికాషన్ ఇక కొంచెం ఏం కాదు ఫ్రెండ్స్ చీకో ఓకేనా హ్యాపీనా సరేపా ఇప్పుడైతే మనం డికాషన్ తాగుదాం ఫ్రెండ్స్ అల్లము చాయ్ తీసుకొని ఇక్కడికి వస్తాడనమాట ఫస్ట్ నేను వచ్చి కూర్చుట కాబట్టి వాడు వచ్చిండనమాట ఇప్పుడు నేను కూడా బిస్కెట్ అద్దుకొని తాగేస్తా తాగిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు పిచ్చి దాన్ని నాకు కనిపిస్తున్నా కదా ఫుల్ వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు కూడా వీని చూసుకుంటూ అటు వర్క్ చేసుకుంటూ ఇంట్లో వర్కే సరిపోయింది ఈరోజు అయితే ఈ బట్టలన్నీ క్లీన్ వీళ్ళని చూసుకుంటూ క్లీన్ చేసే వరకు ఈ టైం అయింది అడ ఉంది చూడు తెచ్చుకోపో కింద కింద తోమినా చూడు తెచ్చుకోపో కిందనే ఉన్నాయి పో స్టాండ్లు ఏమీ వేయలే పో కింద బాక్స్ మీద పెట్టిన చూడు నేనే రావాలా బొందర్ తల్లి
వీణ్ కి వీణ్ కనే కాదు ఫ్రెండ్స్, ఎవ్వరికైనా మన పిల్లలకి ఏమన్నా అయ్యింది అనుకో అది చిన్నదైనా సరే మనకు ఫుల్ టెన్షన్ అవుతుంది. అది కాకుండా ఇక వాళ్ళకి ఏమైంది అన్న బాధ ఉంటుంది. ఇంకా వాళ్ళకి చిన్న దెబ్బ అయినా సరే మనని పక్కకు కదలనియరు, ఇంకా మన పనులన్నీ అలాగే ఆగిపోతాయి. వాళ్ళు మంచిగా అయినాక ఇంకా మనం చేసేసుకోవాలి, మళ్ళీ మనకే తప్పదు కదా. కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు మనకు. ఇప్పుడు ఇద్దరు తిరుగుతారు కాబట్టి ఎంత హ్యాపీగా ఉంచాడు. నిన్న వాడు అసలు లేస్తలేడు, నాకైతే అస్సలు ఏడు చేసిన ఫ్రెండ్స్ నేనైతే. ఎందుకు ఏడ్చిందా మమ్మీ నిన్ను? ఎందుకు ఏడ్చింది చెప్పు. ఏమో కిట్టుకు దెబ్బ తాకినందుకు ఏడవలేదా? ఏడ్చింది కదా కిట్టుకు దెబ్బ తాకినందుకు. అగో మూతి వాళ్ళకు కొట్టుకుని మళ్ళీ